गणेशाय नमः मालाङ्कुण्डीं चढमुरं शोलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् नलशिखां सौक्लीं कलां विव्रतीं सौवर्णां वरदारुणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भूषितामुज्ज्वलाम् త్వం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణైన మోనమ కార్తీక దామోదరాయైన మోనమ భగవతానుగ్రహం చేత మనం ఈ యొక్క కార్తీక పురాణంలో చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతాలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు మనం నాలుగో అధ్యాయంలో నాలుగో రోజు వచ్చేటటువంటి యొక్క వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఇప్పటిదాకా కూడా మనం కార్తీక మాసం యొక్క విశిష్టతని ముఖ్యంగా కార్తీక సోమవారం యొక్క విశిష్టతని అలాగే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతని నదీ స్నానం యొక్క విశిష్టతని చాలా గొప్పగా తెలుసుకున్నాం ఇక ఈ అధ్యాయంలో ముఖ్యంగా దీపం యొక్క మహత్యం దీపం వెలిగించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఒక్క దీపం వెలిగించిన మాత్రము చేతనే ఎంతో దారుణమైనటువంటి తప్పు చేసినటువంటి ఒక వేశ్య పని చేసినటువంటి లేదా ఆలయంలో సాక్షాత్తు భగవంతుడు ఉండేటటువంటి ఆలయంలో శారీరక కోరికలు తీర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా స్వర్గధామానికి వెళ్ళారు అనేటటువంటి వృత్తాంతాన్ని అంటే ఒక దీపానికి ఎంత మహత్యం ఉందో ఎంత గొప్పతనం ఉందో చెప్పేటటువంటి కథని ఈరోజు మనం నాలుగో అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం చాలా గొప్ప విశేషం చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం ఇది ఇదందరం కూడా మనమందరం వినడం చేత మాత్రమే తరించిపోయేటటువంటి పురాణం కార్తీక పురాణం ఇలాంటి పురాణం మరొకటి లేదు అని చెప్పారు ఎందుచేతంటే సాధారణంగా కలిపురుష ప్రభావం చేత కలియుగంలో మనిషి పెద్ద పెద్ద యజ్ఞాలు కానీ హోమాలు కానీ తపస్సులు కానీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కలియుగంలో ముఖ్యంగా మనిషి ప్రతీదీ కూడా తృణప్రాయంగా తరించిపోవాలి అనుకుంటాడు అలాగే ఏం వచ్చినా సరే స్వల్పంగా కష్టపడితే ఎక్కువ ఫలితం రావాలి అనుకుంటాడు అలాగే ఫలితం కూడా ఇన్స్టెంట్గా రావాలనుకుంటాడు అంటే ఏదైనా సరే డబ్బులు పెడితే వెంటనే రెట్టింపు అయిపోవాలనుకుంటాడు ఆ రకంగా ఏం చేస్తాడు జోదంలో పెడతాడు అలాగే వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు వచ్చేసేటటువంటి మార్గం ఏదైనా ఉంటే వెతుక్కుంటూ ఉంటాడు అంటే కలియుగంలో మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయా అంటే కనుక ఎక్కువ కష్టపడకూడదు చాలా తక్కువ కష్టపడాలి కానీ ఫలితం మాత్రం ఎక్కువగా రావాలి ఇలాంటి ఆలోచనలతోటి మనిషి ఉంటాడు కాబట్టి ఇలా ఉండడానికి కారణం కలి పురుష ప్రభావం కాబట్టి అందుచేత కలియుగంలో చాలా ప్రధానంగా కార్తీక మాసం రావడమే మనిషి యొక్క అదృష్టం ఎందుచేతనంటే ఎలాంటి మనిషి ఎలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనిషికి ఈ కార్తీక మాసం ఇలాగే చాలా తక్కువ ఖర్చుతోటి లేదా తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసం కార్తీక మాసం అలాగే మనం ఎలాగైతే కోరుకుంటామో ఇన్స్టెంట్గా అంటే వెంటనే ఫలితం రావాలని మనం అందరం ఎలాగైతే కోరుకుంటామో అలాంటి వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసం కూడా కార్తీక మాసం మాత్రమే అందుచేత సాధారణంగా జ్ఞానం విచక్షణా జ్ఞానం ఉన్న ఎవ్వరూ కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని విస్మరించరు కార్తీక మాస నియమాలు విస్మరించరు కార్తీక మాస సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు కాబట్టి అంత గొప్ప మాసం కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు చాలా గొప్ప విషయాన్ని సాక్షాత్తు వశిష్ఠుల వారు చెప్పబోతున్నారు జనక మహారాజు వినబోతున్నాడు జనక మహారాజు ద్వారా మనమందరం కూడా వినబోతున్నాం అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి వైశిష్ట్యం ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం అయితే ఇలాగే ఒకనొక సమయంలో ఈ కార్తీక మాసం రోజున దీపానికి సంబంధించినటువంటి విశిష్టత ఎలా ఉంది అనే విషయాన్ని వశిష్ఠులు చెప్తున్నారు అయితే కార్తీక మాసంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం అసలు కార్తీక మాసం అంటేనే దీపాల తోరణం అందుకనే మనకి ఈ అమావాస్య ప్రారంభం లాగా అవుతు ఆశ్వయోజ అమావాస్యను మనం దీపావళి చేసుకుని ఆ దీపావళి ప్రారంభం దగ్గర నుంచి కార్తీక మాసం పూర్తయ్యేదాకా కూడా ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా దీపం పెడతాం ఆరు బయట దీపాలు పెడతారు చాలామంది విశేషంగా పెడుతూ ఉంటారు కనీసం ఒకటి రెండు దీపాలైనా పెడుతూ ఉంటారు పూర్వకాలంలో అయితే కనుక సాయంకాలం ప్రతి ఇల్లు నెల్లాళ్ళు కూడా దీపాల కాంతితోటి తోరణల్లా కనపడేదిట అంటే ఇంకా ఆ దారిలో వీధి దీపాలు అవి పూర్వం ఉండేవి కాదు కాబట్టి కార్తీక మాసం సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఇంట్లో వెలిగిపోతూ ఉండేది దీపాలతోటి అలాగే రహదారులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కాంతితోటి వెదజిల్లుతో ఉండేటటువంటివి అందుచేత కార్తీక మాసం వచ్చిందంటే సాయంకాలం చాలా తొందరగా అయిపోతుంది ఆరయ్యేసరికి అందుచేత సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి సరిగ్గా కనపడక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు పూర్వకాలం వీధి దీపాలు లేక కానీ కార్తీక మాసం నెలల్లో కూడా ఎవ్వరికీ ఆ సమస్య ఉండేది కాదుట కారణం ఏమిటంటే సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ దీపాలు పెట్టేవారు ఆరు బయట మనం అయితే ప్రస్తుతం నూనె అయిపోతుందేమో అని ఆలోచించుకుంటాం లేదా బద్దగంగోలు దీప పెట్టం లేదా ఒకరోజు రెండు రోజులు పెట్టి మానేస్తూ ఉంటాం ఆ దీపం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుందని తెలిసినా కూడా చేయడానికి మనకి ప్రస్తుతం మనకి కాలం సహకరించడం లేదు మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది అయితే అవన్నీ పక్కన పెట్టినట్లయితే ఎంత గొప్ప విశేషం దీప పెట్టడంలో ఉందో తెలుసుకున్నట్లయితే మనమందరం కూడా దీపాలు పెట్టడం మానవం కాబట్టి అలాంటి వైశిష్టం అని ఇప్పుడు మనం తెలుసుకుందాం సరే ఇలాగే ఒకానొక నగరంలో ఒక మహారాజుగారు ఉన్నారట ఆయన మహానుభావుడు అంటే ప్రజలందరినీ కూడా కన్నపిల్లల వలె పరిపాలన చేస్తూ ఉండేటటువంటి వాడు రాజ్యాన్నంతటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తూ ఉండేవాడు అయితే పూర్వకాలం రాజులందరూ కూడా అలాగే చేసేవారు కారణం ఏమిటంటే వాళ్ళకి ప్రజలు బాగుంటేనే రాజ్యం బాగున్నట్టు కానీ ప్రస్తుత కాలంలో లాగా ప్రజలని బొజ్జగించి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళని ఏమార్చి రాష్ట్రం ఏమైపోయినా దేశం నాశనం అయిపోయినా లేదా భవిష్యత్తు తరాలన్నీ నాశనం అయిపోయినా వ్యవస్థ అంతా అయిపోయినా మనకి కావలసింది ఓట్లు కాబట్టి ప్రజలని ఏదో రకంగా బొజ్జగించి వాళ్ళకి కావలసినటువంటి తాంబూలాలు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే పరిపాలన చేసేటటువంటి ప్రభువులు ఉన్న కాలం కాదది ప్రస్తుత కాలంలో ప్రభువులంతా కూడా ఓట్లు రావడానికి ఏ రాజకీయం చేయాలో మాత్రమే చేస్తారు తప్ప ప్రజల బాగోగులు కానీ దేశం బాగోగులు కానీ దేశాభివృద్ధి కానీ లేదా భవిష్యత్తు తరాలు ఎలా బతుకుతాయని ఆలోచన కానీ వీళ్ళకి అక్కర్లేదు కారణం ఏంటంటే కలిపురుష ప్రభావం చేత స్వార్థంతో పరిపాలించేవాడు కూడా దొంగే అవుతాడు అని అలాగే మనకి మనకు తెలుసు కదా మనం కాలజ్ఞానంలో కూడా అదే విషయాలు చెప్పారు అంచేత ఇక్కడ ఎవరైతే కంచే చేనుని మేస్తుందన్నట్టుగా ప్రస్తుత కాలంలో ఆ కాలం ప్రారంభమైపోయింది అంచేత కంచే చేను వేస్తుంది కదా అంచేత అవన్నీ పక్కన పెట్టినట్లయితే ప్రధానంగా పూర్వకాలం రాజులు ఎవ్వరూ కూడా అలా ఉండేవారు కాదు వాళ్ళు ఎలా ఉండేవారయ్యా అంటే కనుక ప్రజలకి కష్టం వచ్చిందంటే రాజు తల్లడిల్లిపోయేవాడు అలాంటి పరిస్థితి అందుచేత అలాంటి మహారాజు గారు పాపం చాలా మంచివాడు కానీ ఈ మహారాజు గారికి ఉన్న సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ధనం ఉంది ఐశ్వర్యం ఉంది రాజ్యం ఉంది మంచి పేరుంది కీర్తుంది ప్రతిష్ఠ ఉంది అన్నీ ఉన్నాయి చాలా సౌందర్యవతైనటువంటి భార్య కూడా ఉంది లోటు ఏమీ లేదు కానీ ఈయనకు వచ్చిన ప్రధానమైన లోటు ఏమిటయ్యా అంటే కనుక సంతానం కలగలేదు కానీ ఇవన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోతే ఇవన్నీ అనుభవించాలి అనిపించదు తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు అలాగే సంతానం లేకపోతే రాజులకి వంశాలు ఉండవు ముఖ్యంగా అందుకనే ఆఖరికి మహాభారత చరిత్ర అంతా కూడా ఈ వంశం గురించే వచ్చింది అంచేత భీష్మంతటి వాడు వివాహం చేసుకోకపోతే వంశం యావైపోతుందా అన్న ఆలోచనతోటి అక్కడ వంశం పుట్టించడం కోసం అని చెప్పేసి చాలా రకాల వ్యవహారాలు చేసే ఆ రకంగా ప్రారంభమైనటువంటిదే మహాభారత కథ అంతా కూడా సరే ఏది ఏదేమైనా రాజులకి వంశాలు లేకపోతే కుదరదు ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి తర్వాత తరం వారు పరిపాలన చెయ్యాలి రాజుకి వంశం లేకపోతే చాలా కష్టం అందుచేత రాజుకి ఏమున్నా లేకపోయినా వంశమే చాలా ప్రధానం సంతానమే చాలా ప్రధానం కాబట్టి ఇప్పుడు ఏమిట్రా నా జీవితం నాకు సంతానం లేదు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు అయితే గారు ఏం చేశాడు అంటే కనుక సంతానం కోసం అని చెప్పేసి ఒక నదీ తీరానికి వెళ్ళి ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభం చేసేట సరే ఎప్పుడైతే గారు పరిపాలనంతా మానేసి తపస్సు చేసుకుంటూ ఉన్నాడో అందుచేత ఎవరు చేసే పని వారు చేయాలి అని ఇంచేత ఋషులు ఉన్నారు వాళ్ళు తపస్సు చేసుకోవాలి కారణం ఏంటి వాళ్ళకి బంధువులు బాంధవ్యాలు డబ్బులు ఆస్తులు రాజ్యాలు ఇవన్నీ ఉండవు అన్నీ వదిలేసి అన్నీ తేజించేసి వాళ్ళు ధ్యానము తపస్సు చేసుకుంటారు అంటే ఎవరితో సంబంధం లేదు వీళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు అన్నీ వదిలేసిన తర్వాత తపస్సు చేసుకుంటూ ఉంటారు ఋషులు మునులు కాబట్టి ఆ రకంగా తపస్సు చేసుకుంటే పర్వాలేదు కానీ ఈయన మహారాజు మరి మహారాజు లే రాజ్యంలో లేకపోతే మనకు ఉందండి ఒక ప్రధానమంత్రి అనేటటువంటి వాడు ఓ నెలలో రెండు నెలల్లో లే లేడనుకోండి మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది ఇతర దేశాలతో యుద్ధాలు జరిగిపోతాయి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు ఆఖరికి దేశాన్ని వాడు వచ్చి కబ్జా కూడా చేసేయచ్చు ఇందుచేత ప్రధానమంత్రి ఆద్య లేనిదే ఎటువంటి ని నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఆర్మీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుచేత ఇక్కడ ప్రధానంగా పరిపాలించేవాడు లేకపోతే ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు రాజ్యం అయిపోతుంది ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఈ రాజు తపస్సు చేసుకోవడం అనేటటువంటిది మంచిది కాదు ఇం ఒకవేళ రాజు తపస్సు చేసుకోవాలంటే తన సంతానానికో లేకపోతే ఎవరికైనా సరే రాజ్యాన్ని అప్పచెప్పేసి రాజ్య బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పేసి అప్పుడు తాను తపస్సుకెళ్ళిపోవాలి తప్ప రాజ్యం చేస్తూ మధ్యలో తపస్సు చేసుకోవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదనమాట అందుచేత ఎప్పుడైతే ఇలాంటి రాజు తపస్సు చేస్తూ ఉన్నాడో అప్పుడు అక్కడికి ఒక ఋషీశ్వరుడు ఈశ్వరుడు వచ్చేట ఒక ముని పొంగడు వచ్చేట వచ్చి యావయ్య మహారాజా నువ్వు చేస్తున్న పనేమిటి నువ్వు ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువువి కానీ నువ్వు ఎప్పుడైతే రాజ్యంలో లేవో రాజ్యమంతా కూడా అతలాకుతలం అయిపోతుందయ్యా అందుచేత నువ్వు ఈ తపస్సు మాని రాజ్య పరిపాలన చేయవయ్యా అని చెప్పేసి చెప్పేట ఆ ఋషీశ్వరుడు చెబితే అయ్యా ఇదేమిటయ్యా నేను సంతానం కోసం తపస్సు చేస్తున్నాను తపస్సు చేయడం తప్పంటామేమిటి అంచేత నాకు సంతానం కావాలి మరి ఏం చేయమంటావు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై సంతానాన్ని ఇస్తాడనేటటువంటి ఆశతోటి కుతూహలంతో ఈ యొక్క తపస్సు చేస్తున్నానయ్యా అంతేగాని రాజ్యాన్ని పాడు చేయాలని కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగేట మహారాజు అడిగితే అప్పుడు ఈ ఋషీశ్వరుడు అంటున్నట్ట సరేనయ్యా మహారాజా ఇది కలియుగం అయ్యా ఈ కలియుగంలో ఇంతెంత ఘోర తపస్సులు చేసేయక్కర్లేదు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు రాబోయేటటువంటిది కార్తీక మాసం కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ కార్తీక మాస వ్రత దీక్షలు చేయి చేసి ప్రతిరోజు కూడా అఖండ దీపోత్సవం చేయనువు ఎప్పుడైతే నువ్వు ఈ అఖండ దీపోత్సవాన్ని చేస్తావో ఈ కార్తీక మాసం పూర్తయిన తర్వాత నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కలిగి తీరుతుంది అందులో ఏ విధమైన సంశయము కూడా లేదు కాబట్టి మహారాజా నువ్వు యజ్ఞాలు తపస్సులు చేయక్కర్లేదా ఇది కలియుగమయ్యా అందుచేత కలియుగంలో కార్తీక మాసంలో చేసిన వ్రత మహాత్యం చేతే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి పాపమైనా దహించిపోతుంది అంత గొప్ప శక్తి ఈ కార్తీక మాసానికి ఉందయ్యా మహారాజా కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి రాజ్యానికి వెళ్ళి పరిపాలన చేస్తూ దీపోత్సవాన్ని చేయవయ్యా అని చెప్పేసి చెప్ప చెబితే అయితే పూర్వకాలంలో రాజులకి ఏమిటయ్యా అంటే బ్రాహ్మలు కానీ ఋషులు కానీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసేవారు నమ్మేవారు నమ్మి చేసేవారు కాబట్టి వాళ్ళకి పొల్లు అయ్యేవి సరే ఈ మహారాజు కూడా సరే అయితే అని చెప్పేసి నమస్కారం చేసి అలాగే రాజ్యానికి వెళ్ళిపోయాడు మళ్ళీ రాజ్య పరిపాలన చేయడం ప్రారంభం చేశాడ చేసిన తర్వాత ఈ మహారాజు ఏం చేశాడంటే కార్తీక మాసం రావడంతో ప్రతిరోజు కూడా తలస్నానము చేయడము శివార్చన చేయడము నక్తము ఉపవాసం ఉండడము కాలంలో మొత్తం రాజ్యం అంతా కూడా దీపాలు వెలిగించమనడం దీపాలు వెలిగించడం ఆవునేతులతో దీపాలు వెలిగించడం ఆ తనే చాలా రకాల దీపాలన్నీ కూడా తనంతర తనే స్వయంగా వెలిగించి ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేసేవాట ఈ రకంగా నెల రోజులు కూడా గారు దీపాన్ని వెలిగించిన కారణం చేత దీపోత్సవాన్ని చేసిన కారణం చేత అందులోను ఆవునేతితోటి దీపోత్సవాన్ని చేసిన కారణం చేత ఆ మహారాజుగారు చేసినటువంటి మహాకర్మలన్నీ కూడా పూర్వం చేసినటువంటి పాపకృత్యాలకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా అగ్నిలోపడిన వలె కాలిపోయి దశించిపోయి అతనికి మళ్ళీ సంతాన అనుకూలత కలిగేటటువంటి అనుగ్రహం కలిగింది కలగడంతో తన భార్యతో సుఖించి పదయో మాసాన్ని చక్కని కుమారుణ్ణి కన్నారు ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే కనుక చక్కని తేజస్సు వర్చస్సు చక్కని భుజకీర్తులు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా మంచి సౌష్ఠవం కలిగినటువంటి కుమారుడు మంచి తేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి కన్నాడు కన్నడంతో ఈ కుమారుడికి చాలా అద్భుతమైన పేరు పెట్టాడు ఏమని పెట్టాడు అంటే కనుక శత్రుజిత్ అని పేరు పెట్టాడు అంటే ఎటువంటి శత్రుడైనా సరే సంహరించగలిగే శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం అలాంటి గొప్ప పేరు ఆ పిల్లాడికి పెట్టారట పెట్టిన తర్వాత ఆ పిల్లాన్ని చాలా ఆలన పాలన అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు సాధారణంగా పెళ్ళైపోయిన వెంటనే పిల్లలు కలిగేస్తే ఒక రకంగా ఉంటుంది పెళ్ళైన ఐదేళ్లకో పదేళ్ళకో పిల్లలు కలిగితే ఒక రకంగా ఉంటుంది కారణం ఏంటంటే పుట్టక పుట్టక పుట్టిన సంతానం కాబట్టి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముద్దు మురిపం బాగా ఎక్కువగా ఉంటాయి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు గారాభ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మహారాజు గారు కూడా ఎంతో తపస్సు చేస్తేనో ఎన్నో యొక్క కార్తీక దీక్ష చేస్తేనో పుట్టక పుట్టక పుట్టాడు కాబట్టి పుట్టినటువంటి పిల్లాడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండడం గారాభం చేస్తూ ఉండడం చేస్తూ ఉండేవాట సరే ఎప్పటికైతేనే ఈ గారాభం చేసిన కారణం చేతో లేదా మహారాజు గారి పిల్లాడు కాబట్టి రాజ్యమంతా గౌరవించిన కారణం చేతో పిల్లాడికి విపరీతమైన ధన గర్వం పెరిగిపోయింది అహంకారం పెరిగిపోయింది విపరీతమైనటువంటి కామపరమైనటువంటి ప్రలోభాలన్నీ కూడా పెరిగిపోయాయి పెరిగిపోయి ఏం చేసేవాడయ్యా అంటే కనుక గురువుగారి దగ్గర విద్య ఎంత చెప్పుకున్నా సరే దాన్ని సరిగ్గా చదువుకోక అక్కడుండేటటువంటి పిల్లలతోటి ఆటలతోటి పాటలతోటి ములుగుతూ అందరినీ పాడు చేస్తూ వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ ఈ రకంగా పెరుగుతూ వచ్చేట ఆఖరికి కొంతకాలానికి స్త్రీపరమైనటువంటి పరమైనటువంటి కామం బాగా పెరిగిపోయిందిట పెరిగిపోయి ఆఖరికి ఏం చేశాడయ్యా అంటే కనుక ఒకరోజు ఆ ఊరిలో ఉండేటటువంటి బ్రాహ్మలు అందులో బ్రాహ్మణ స్త్రీ ఒక ఆవిడ ఉంటే కనుక అంటే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆలయానికి అక్కడికి వస్తూ ఉంటే ఆవిడని చూసి వెంబడించడం ప్రారంభం చేశాడట ప్రారంభం చేసి అందులోనూ ముందరే చెప్పుకున్నాం కదా ఈ మహారాజు గారు అబ్బాయి తేజస్సు వర్చస్సు బ్రహ్మాండంగా చూడడానికి మెరిసిపోతూ ఉండేవాట అసలు చూస్తే కళ్ళు తిప్పుకొనేలా ఉండేవారు కాదు అంత శరీర సౌష్ఠవం అంత కాంతితో ఉండేవాట అందుచేత ఎటువంటి స్త్రీ చూసినా సరే ఇతను చూసి వరించేటటువంటిది లేదా ఆకర్షితురాలైపోయేటటువంటిది అందుచేత అలాగే ఈ బ్రాహ్మణ పత్ని కూడా అంటే బ్రాహ్మణుడి యొక్క భార్య కూడా ఈయన అందాన్ని చూసి ఈయన యొక్క శారీర సౌష్ఠవాన్ని చూసి తను కూడా మోజుపడింది ఎప్పుడైతే మోజుపడిందో వీళ్ళిద్దరూ కూడా శారీరకంగా కలవడం కూడా ప్రారంభం చేశారట అంటే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా కలుసుకుంటూ ఉండేవారట భర్తకు తెలియకుండా వచ్చేది ఎవరికీ కనపడకుండా ఈయనొచ్చేవాడు ఆ రకంగా వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం పాటు శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉండడం ఒకళ్ళొకళ్ళు రమించుకుంటూ ఉండడం చేస్తూ ఉండేటటువంటి వారట సరే ఇలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి భర్తకి అనుమానం వచ్చింది ఏమని అంటే కనుక తన భార్య ప్రతిరోజు కూడా సాయంకాలం సమయంలో ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళుతోంది తను నిద్రించిన సమయంలో కూడా రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామున వస్తుంది ఈ విషయాన్ని ఆ బ్రాహ్మణుడు గమనించాడు గమనించి తన భార్య ఎవరి దగ్గరకో వెళుతోంది అనేటటువంటి అనుమానం కలిగి ఎలాగైనా సరే అనుమానం నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్ట అనుకుంటే ఒకరోజు మాత్రం ఈ బ్రాహ్మణుడు ఆ యొక్క రాజుగారి యొక్క కుమారుడు శత్రుజిత్తు తన భార్య కలిసి ఉండడం కళ్ళారా చూసేశాడు ఎప్పుడైతే చూసాడో సాధారణంగా ఇలాంటి పరిస్థితి చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా కోపం వస్తుంది ఉద్రేకం వస్తుంది ఆ సమయంలో అనాలోచితంగా ఎటువంటి హత్యలైనా చేస్తారు ఎటువంటి పొరపాట్లైనా చేస్తారు కదా అలాగే ఇతనికి కూడా ఆ పరిస్థితి చూసిన వెంటనే వీళ్ళనిద్దరినీ కూడా ఎలాగైనా చంపేయాలి అని నిశ్చయించుకున్నట్ట నిశ్చయించుకుని సరే కాలం వస్తుంది సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నట్ట సరే ఒకరోజు ఏం అయ్యా అంటే కనుక ఆ రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏం జరిగింది అంటే కనుక అందరూ ఆలయానికి వెళ్తారు కదా అలాగే ఈ మహారాజు గారి కొడుకు శత్రుజిత్తు కూడా శివాలయానికి వెళ్ళేట అలాగే ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు యొక్క పత్ని కూడా శివాలయానికి వచ్చారట అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు ఎదురుపడ్డారు సాధారణంగా కార్తీక మాసంలో బ్రహ్మచర్య దీక్షను చేస్తారు అంటే శారీరక కోరికలు తీర్చుకోరు అందుచేత ఈ శత్రు ఈ బా ఈ యొక్క బ్రాహ్మణ భార్య కూడా కలిసేవారు కాదు కార్తీక మాసం అని సరే పదిహేను రోజుల పాటు ఈ గడిచిపోయింది పౌర్ణమి కూడా వచ్చింది కలవలేదు వీళ్ళు కానీ ఎప్పుడైతే కార్తీక పౌర్ణమి నాడు ఒకరికొకళ్ళు ఎదురు ఎదురుకుండా చూసుకున్నారో ఆ కోరిక మళ్ళీ పుట్టేసింది వీళ్ళ లోపల కళ్ళలోంచి కళ్ళు పెట్టుకుని చూసుకొని ఒకళ్ళొకళ్ళ లోపల కోరికలు అనేటటువంటివి పెద్ద అప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ కలవాలన్నటువంటి కుతూహలం కోరిక పుట్టేసి వీళ్ళిద్దరికీ పుట్టేసి కళ్ళతోటి మాట్లాడుకున్నారట ఏమని అంటే కనుక అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో మళ్ళా నేను ఈ గుడికి వస్తాను అంచేత ఈ గుళ్ళోనే మనందరం కూడా రమించుకుందాం ఈ గుళ్ళోనే మన కూడా శారీరకంగా కలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కళ్ళతోటి మాట్లాడుకున్నారట అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక కామాతురాణ నభయ నలజ్జ అని మనకి పెద్దలు చెప్పినట్టుగా కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయినప్పుడు అది ఆలయవా లేకపోతే పెద్దలు ఉన్నారా మనం దీక్షలో ఉన్నావా లేదా ఏ వావి వరసలవి కూడా తెలియట అంత ఘోరం ఈ కామ ప్ర ప్రచోదం వల్ల వస్తుంది అందుచేత చాలా అదుపులో పెట్టుకోవాల్సింది ఏమిటా అంటే కనుక ప్రతి మనిషి కూడా అందులో స్త్రీ పురుషులు ఎవరైనా సరే ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే కనుక కామ కోరికను అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహంలో ముఖ్యమైనది అది అదుపులో పెట్టుకుంటే గౌరవము కీర్తి యశస్సు ఆరోగ్యము ఐశ్వర్యం లభిస్తాయట ఎప్పుడైతే దాన్ని అదుపులో పెట్టుకోలేదో కీర్తితో పాటు గౌరవం గౌరవంతో పాటు ఆదాయం డబ్బుతో పాటు శారీరక సుఖం అన్నీ పోతాయి అంచేత ఇక్కడ వీళ్ళు అది అదుపులో పెట్టుకోలేకపోయారు కామాన్ని అదుపులో పెట్టుకోలేక సరే ఎలాగైతేనే వీళ్ళిద్దరూ కూడా నిశ్చయించుకున్నారు రాత్రి కలుసుకోవాలి అని అనుకుని ఏం చేశారు అంటే కనుక ఆ సమయంలో సాయంకాలం సమయంలో నూనె పోసి దీపాన్ని పెట్టారట ఇద్దరు కూడా దీపాన్ని పెట్టి సరే ఎలాగైతేనే రాత్రి చీకటి పడింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత శత్రుజిత్తు అంటే మహారాజు గారి యొక్క కుమారుడు ఆలయంలోకి ఎలాగైతేనే ప్రవేశం చేశాడు ప్రవేశం చేసిన తర్వాత ఈ బ్రాహ్మణుడు యొక్క పత్రి కూడా రాత్రి సమయంలో ఎలాగైతేనే ఆలయంలోకి వచ్చేసింది భర్తకు తెలియకుండా భర్త గమనిస్తూ ఉన్నాడు ఎప్పుడు భార్య వెళుతుందా చూద్దామని భార్య ఆ రోజు రాత్రి వెళ్ళింది వెళ్లంతో ఒక పెద్ద కత్తి బుచ్చుకుని ఆలయంలోకి ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళకి కనపడకుండా భర్త నక్కి నక్కి వెనకాలకు వచ్చాడు సరే ఈలోపు వీలు ఏం చేస్తున్నారు ఆలయంలోకి గర్భాలయంలో కూడా వెళ్ళిపోయారు అంటే శివుడు ఉండేటటువంటి ఆలయంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది అయ్యా అంటే కనుక అక్కడ దీపం ఆరిపోతుందిట దీపం ఆరిపోతుంటే ఏం చేశారు అయ్యా అంటే కనుక ఈ యొక్క శత్రుజిత్తు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి నూనెని తీసుకొచ్చి ఆ దీపంలో పోసేట పోసేసరికి ఏమైంది అంటే కనుక ఆ దీపం ఆరు అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడి యొక్క పత్రి ఏం చేసిందయ్యా అంటే కనుక తన చీర ఉంది కదా తన చీర యొక్క కొంగు చింపి దాన్ని ఒత్తిగా తయారు చేసి ఆ దీపంలో ఆ ప్రమిదలో వేసి అప్పుడు మళ్ళా వీళ్ళిద్దరూ కలిపి దీపాన్ని వెలిగించారట ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించారో ఆ దీప కాంతిలో వీళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకున్నారట తన కోరికలు తీర్చుకుంటూ ఉన్నారట ఈ సమయంలో ఆ బ్రాహ్మణుడు యొక్క బ్రాహ్మణుడు వచ్చి వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఓరవలేక ఆ కత్తిచ్చుకుని ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకున్నారు బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే కనుక ముందర తన భార్యను చం చంపేశాడు చంపేసిన తర్వాత ఆ యొక్క రాజుగారి యొక్క కుమారుని శత్రుజిత్తు కూడా చంపేశాడు చంపేస్తే ఈలోపు శత్రుచిత్తు కూడా తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకుని ఈ బ్రాహ్మణు కూడా కసకస పొడిచేశాడు ఎప్పుడైతే ఇలా పొడి చేశాడో తన ఆ యొక్క బ్రాహ్మణుడు పత్రి చనిపోయింది బ్రాహ్మణుడు చనిపోయాడు ఆ యొక్క రాజుగారు కుమారుడు శత్రుజిత్తు కూడా చనిపోయాడు అంటే ముగ్గురు కూడా చనిపోయారనమాట సరే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక మనకి రెండు రకాలు ఒకటి ఏంటంటే కనుక స్వర్గం నుంచి విమానం వస్తుంది అలాగే యమలోకం నుంచి యమదోతలు వస్తారు మనం మంచి పనులు చేస్తే గొప్ప పనులు చేస్తే స్వర్గం నుంచి విమానం పుష్పక విమానం వచ్చి తీసుకెళ్తుంది మనం చెడ్డ పనులు చేస్తే పాపాలు చేస్తే మనకు నరకం నుంచి యమద్వారం నుంచి యమభటులు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఎవరిని ఎవరు తీసుకెళ్ళాలి లెక్క ప్రకారం మనం అందరం ఏమనుకుంటామయ్యా అంటే కనుక ఆ బ్రాహ్మణుడు మంచివాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడిని పుష్పక విమానం వచ్చి స్వర్గాన్ని తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరూ గుళ్ళో తప్పుడు పని చేశారు కాబట్టి రాజుగారు కొడుకుకి అలాగే బ్రాహ్మణ పత్నికి కూడా నరక నుంచి ఎమ్మబడుల వచ్చి తీసుకెళ్ళాలి కదా మనమైతే అలా అనుకుంటాం కానీ ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే కనుక పుష్పగమానంలోనేమో రాజుగారి యొక్క కొడుకును బ్రాహ్మణ పత్రి కూడా పుష్ప స్వర్గానికి వెళ్తూ ఉన్నారట యమకంకరులేమో ఈ యొక్క బ్రాహ్మణుడిని తీసుకెళ్ళిపోతున్నారట తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది ఏమనంటే ఇది ఎక్కడ కూడా వయ్యా మహాపాపం చేసేసి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు గుళ్ళో శివుడికి ఎదురుకుండా వాళ్ళిద్దరూ కూడా తప్పుడు పని చేసినటువంటి వాళ్ళనేమో స్వర్గానికి తీసుకెళ్తారా నేనేమో నిత్యం జపము తర్పణం హోమము వేదాధ్యయనం చేసుకునేటటువంటి నన్ను నరకానికి తీసుకెళ్తారా ఇది ఎంతవరకు కరెక్టు ఏమిటిది మీరు పొరపాటు పడ్డారా అని అడిగారట అడిగితే అప్పుడు యమకింకరులు చెప్తున్నారట యావని అంటే కనుక ఏమయ్యా నువ్వు కార్తీక మాసంలో చేసినటువంటి దీప మహత్యం కారణం చేతే వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారయ్యా కానీ నువ్వు మాత్రం నరకానికి వెళ్తున్నావయ్యా కారణం ఏమిటంటే కార్తీక మాసంలో తెలిసి తెలియక చేసిన అతి చిన్న దానమైన అతి చిన్న స్నానమైన అతి చిన్న దీపమైన అతి చిన్న మంచి పనైనా సరే వెయ్యి రెట్లు కోటి రెట్లు సత్ఫలితాన్ని ఇస్తుంది అదే కార్తీక మాసంలో చేసిన ఏ తప్పుడు పనైనా సరే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అయిన చేత వాళ్ళు దీపం వెలిగించి ఒత్ ఒకళ్ళు ఏమో ఒత్తి వేశారు ఒకళ్ళు నూనె వేశారు ఇద్దరు కలిపి దీపం వెలిగించారు కాబట్టి వాళ్ళు చేసిన అతి చిన్న పుణ్యం వల్ల వాళ్ళకి కోటి రెట్టి ఫలితం వచ్చేసి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అలాగే నువ్వు ఆలయంలో వాళ్ళిద్దరిని సంహరించావు కాబట్టి నువ్వు చేసిన తప్పుడు పని చేత కోటి రెట్లు ఫలితం వచ్చి నువ్వు నరకానికి పోతున్నావు అని చేత నువ్వు ఈ రకంగా నరకానికి వెళ్తున్నావు అని చెప్పేట చెబితే ఈలోపు స్వర్గానికి వెళ్తున్నటువంటి భార్య అది విని అయినా సొంత భర్త అలాంటి వాడు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నా యొక్క పుణ్యంలో కొంత పుణ్యాన్ని నా భర్తకి ధారపోస్తాను అని చెప్పేసి ఆ యొక్క భార్య భర్తకి కొంత పుణ్యాన్ని ధారపోసింది ఎప్పుడైతే ఆ రకంగా ధారపోసిందో ఆ పుణ్యం చేత తన భర్త కూడా స్వర్గానికి వెళ్ళేట వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా విష్ణు సాన్నిధ్యాన్ని పొందారట అంటే ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఏదో ఆలయంలోకి వెళ్ళి దీపం వెలిగించే తప్పుడు పనులు చేయమని కాదు వాళ్ళు తెలిసి తెలియక తప్పుడు పని చేసినా అంటే కార్తీక మాసం యొక్క మహత్యాన్ని వివరించడానికి ఈ విషయాన్ని మనకు విశదీకరించి చెప్పారు అంటే కార్తీక మాసంలో తెలిసి దీపం వెలిగించినా తెలియక దీపం వెలిగించినా తెలిసి తెలియక ఏ మంచి పని చేసినా తెలిసి తెలియక ఏ దానం చేసినా తెలిసి తెలియకుండా మన మనస్సులో కనీసం ఒక్కసారి హరినామస్మరణ చేసినా కూడా అది ద్విగుణీకృతమై కోటి రెట్ల ఫలితాన్నిచ్చి మనకి మహాపుణ్యాన్ని ఇచ్చి మన పాపాలన్నీ కూడా ప్రతిలో పడినటువంటి ఈ యొక్క అగ్నివలె అగ్గిలో పడినటువంటి ప్రత్తిపోగ వలె కాల్చి మనకి చక్షణ ఈశ్వర అనుగ్రహాన్ని కలగజేస్తుంది అని చెప్పడానికి ఈ యొక్క వృత్తాంతాన్ని మనకి నాలుగో అధ్యాయంలో సాక్షాత్తు వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు కాబట్టి మనం కూడా ఈ వృత్తాంతాన్ని విన్నాం కాబట్టి ఇంత మహత్యం ఉన్నటువంటి కార్తీక మాసంలో మనం కూడా ఇలాంటి సత్కార్యక్రమాలు సత్పూజలు అలాగే దీపదానాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసి మనం కూడా తరించే ప్రయత్నాన్ని చేద్దాం ఇంకా రేపు వచ్చేటటువంటి ఈ యొక్క అధ్యాయంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి వైశిష్ట్యాలు విశేషాలు కూడా మనకి కార్తీక మాసం గురించి వశిష్ఠులు వారు చెప్తారు అవి కూడా మనం రేపు వచ్చేటటువంటి అధ్యాయంలో వినే ప్రయత్నాన్ని చేద్దాం